టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకీ, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. అది ఒక మనిషి యొక్క వ్యక్తిగతమేంటో సమాజానికి తెలియజేస్తుంది. విలువని పెంచే కళ గురించి పక్కన పెడితే మనవి మనకే అర్థం కాని కళలు మనకు నిద్రించే సమయంలో వస్తూ ఉంటాయి. కొందరికి వచ్చిన తమ కళని గుర్తుంచుకుంటారు, కొందరికి గుర్తుంచుకునే శక్తి ఉండదు. కొందరికేమో కొన్ని కళలు గుర్తుంటాయి, కొన్ని కళలు గుర్తుండవు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది, కానీ ఏ కళకి కూడా ఒక ప్రత్యేకమైన ముగింపు అనేది ఉండదు. మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతాయి. కొన్నిసార్లైతే మన జీవితంలో మనం మర్చిపోయిన కొన్ని క్యారెక్టర్లు కూడా కళలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. అది ఉదయాన్నే గుర్తొస్తే అరే వీడెందుకు వచ్చాడు నా కళ్ళో, అసలు తనెందుకు వచ్చింది నా కళ్ళో అనుకునే విధంగా కొన్ని కళలు కంటాం. కళలపై ఎప్పుడూ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఈ కళలపై యోగాశాస్త్ర నిపుణులు, మానసిక నిపుణులు పరిశోధనలు జరుపుతారు. కొందరికి కళలలో దృశ్యాలు కలర్స్లో కనిపిస్తాయి, కొందరికేమో బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తాయి. అయితే ఈ కళలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, కళ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయాలను మానసిక పరిశోధకులు ఎలా వివరించారు, యోగశాస్త్రం ఏం చెబుతుంది ఒకసారి తెలుసుకుందాం. యోగశాస్త్రం ప్రకారం మనిషి నిద్రించిన సమయంలో లేదా శవాసన సమయంలో మనిషికున్న 7 చక్రాలలో కళలకి మూలాధారమయ్యే చక్రాలు ఉన్నాయి. అవి సహస్రచక్ర, ఆద్యచక్ర, మణిపుర చక్ర, స్వాధిష్ఠాన చక్ర. శరీరం పడుకున్నప్పుడు ఈ సప్త చక్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. మెదడుకి సంబంధించిన సహస్ర ఆద్య చక్రాలే కళలకి మూలం. నిద్రిస్తున్నప్పుడు మెదడు కేవలం స్తుప్త వ్యవస్థలోకి జారుకోవడానికి ఈ 2 చక్రాలు ఉపయోగపడతాయి. కానీ మన ఆత్మ ప్రదేశాలు చుట్టి రావడానికి, వ్యక్తులని కలిసి రావడానికి మాత్రం నాభి ప్రాంతంలో ఉండే మణిపుర స్వాధిష్ఠాన చక్రాలు మూలం. మనిషి నాభి నుండే శరీరాకృతి పెంచుకుంటాడు. మనిషి ఆత్మకి, శరీరానికి మధ్య ఒక కలయిక, కరెంటు తీగ కనెక్షన్ లాగే ఉంటుంది. ఈ కలయిక ఆత్మకి, నాభికి మధ్యనే ఉంటుంది. కళలు కంటున్నప్పుడు ఈ కనెక్షన్ విడిపోకుండా ఆత్మ ఎంత దూరమైనా ప్రయాణించగలదు. ఒకవేళ గాఢ నిద్రలో కళలు కంటున్నప్పుడు మన శరీరాన్ని ఎవరైనా ఉలిక్కి పడేలా లేపితే ఆత్మకి, శరీరానికి మధ్య ఉండే సంబంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఆ సమయంలో శరీరం ఉచ్ఛ్వాస నిశ్వాసలను తీసుకోవడం ఆపేస్తుంది. అదే ఇక ఆత్మకి, శరీరానికి కలవకపోవడానికి కారణమవుతుంది. ఈ స్థితి నిద్రలోనే మరణించిన వారిలో మనం గమనించవచ్చు. ఇది యోగశాస్త్రం ప్రకారం కల వచ్చే ప్రక్రియ. ఇక మానసిక పరిశోధకుల్లో ప్రముఖులు కార్ల్ జంగ్ వివరణ ప్రకారం కళలు మనిషి నిద్ర సమయంలో తన దైనందిన జీవితంలో గడిచిన కొన్ని సందర్భాలు ఒత్తిడిలే కళలుగా మారుతాయని చెబుతున్నారు. ఒక వ్యక్తి సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే అదే ఆలోచన పదే పదే స్మరిస్తూ నిద్రించడం వల్ల మెదడు స్తుప్త వ్యవస్థలో కూడా తన ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటుంది. తన మెదడులో ఉండే కార్టెక్స్ అనే ఏరియాలో ఈ ఆలోచనలకు దారితీస్తాయి. సమస్యకి పరిష్కారం వెతుక్కునే విధంగా కళ రూపంలో కొన్ని సందర్భాలు మెదులుతూ ఉంటాయి. ఆ కళలకి మన శరీరం స్పందిస్తూ ఉంటుంది కూడా. ఒక వ్యక్తి పడుకున్నప్పుడు మీరు గనక తన కనురెప్పల్ని పైకి లేపి చూస్తే ఆ వ్యక్తి కనులు అటూ ఇటూ తిరుగుతూ ఉండడం గమనించవచ్చు. దీనికి కారణం కళకనే వ్యక్తి తన కళలోని ప్రతి దృశ్యాన్ని తన మనోనేత్రంతో చూస్తున్నట్టు. ఈ మనోనేత్రం కూడా అన్ని వైపులా ఒకేసారి చూడలేదు. ఇక కొన్నిసార్లు పెద్ద కొండలపై నుంచి కానీ, ఎత్తైన బిల్డింగ్ పై నుంచి కానీ, లేదా లోతుల్లో కానీ పడిపోతున్నట్టు కళలో ఉంటే శరీరం ఖచ్చితంగా ఉలిక్కిపడి లేస్తుంది. ఇలాంటి సందర్భాలే మన కళలకి మన శరీరం స్పందిస్తుందని తెలుపుతాయి. సమస్యలే కాకుండా సంబంధం లేని పీడకలలు, ప్రేత కళలు కూడా వస్తుంటాయి. ఇలాంటి కళలు సున్నిత మనస్కులకు, చిన్న విషయానికే భయపడే మనసు గల వాళ్ళకి వస్తూ ఉంటాయి. కొందరి విషయానికి వస్తే తమకి వచ్చిన కళ నిజంగా జరుగుతుంది అనే ఫీల్లో ఉండిపోతారు. నిజానికి మానసిక శాస్త్రజ్ఞుల విశ్లేషణ ప్రకారం కొందరికి దీర్ఘ దృష్టి ఉంటుంది. తమకు జరిగే మంచి చెడులు ముందే ఊహించగలరు. దీన్నే 6th సెన్స్ అంటారు. ప్రతి ఒక్కరికి ఈ సెన్స్ అప్పుడప్పుడు పనిచేస్తుంది, కానీ కొందరికి ఈ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికే తమకు జరగబోయేది ఏంటి అనే విషయం తెలుస్తుంది. అదెలా అంటే ప్రస్తుత పరిస్థితులని, తమతో ఉండేవారి ఆలోచనలను, వ్యక్తుల స్థితిగతులను అనలైజ్ చేసుకుని ఇదే జరుగుతుంది అనేది పక్కాగా నిర్ధారణకు వచ్చేస్తారు. ఇలా ఒక విషయాన్ని పదే పదే అనుకోవడం, దాని గురించే ఆలోచించడం ద్వారా నిద్రిస్తున్నప్పుడు జరగబోయేది కలగా మారుతుంది. ప్రతి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఊహించినట్టే కొన్ని సందర్భాలలో జరగడం వల్ల కళ నిజమైంది అనే భ్రమలోనే ఉండిపోతారు. మనిషి ఒక విషయాన్ని 21 సార్లు పదే పదే మననం చేయడం ద్వారా
లేదా అలవాటు చేసుకోవడం వల్ల అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయం అవుతుంది. ఇక పొద్దున్నే వచ్చే కలలు నిజమవుతాయి అనేది కొందరు నమ్ముతారు. దానికి కారణం కూడా ఒకటి ఉంది. పొద్దున వచ్చే కల అంటే అర్థం ఒక వ్యక్తి పగటిపూట నిద్రపోయాడనే కదా. పగటిపూట నిద్ర ఎలా వస్తుంది? మనసు విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న ప్రశాంతత ఒక్కసారిగా దక్కినప్పుడు కొందరేమో నైట్ డ్యూటీలు చేసి వచ్చి అలసిపోయి పడుకుంటారు. పగటిపూట మనిషికి ఇందాక చెప్పినట్టుగా సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. దానికి తోడు సూర్యుడిలోని సోలార్ ఎనర్జీ మెదడుని ఉత్తేజపరుస్తుంది. దీనికి యోగశాస్త్రం కూడా వివరణ ఇస్తుంది. పగటిపూట నిద్రించడం వల్ల ఆజ్ఞచక్ర చురుకుగా పనిచేస్తుంది. ఆజ్ఞచక్రాన్ని థర్డ్ ఐ అని కూడా అంటారు. ఒక వ్యక్తి ఉదయాన్నే నిద్రించడం వల్ల మూడో కన్ను అంటే మనోనేత్రంతో జరగబోయేది ఎక్కువగా చూడగలడు. ఇది కొందరికి రుజువవుతుంది, కొందరికి ఊహగానే మిగిలిపోతుంది. మొత్తానికి కళ అనేది ఆ కళకనే వ్యక్తి జీవితంలో జరిగిన జరగబోయే విషయాలే. అలా అని ఏ హీరోయిన్తోనూ రొమాన్స్ చేసినట్టు కలగంటే అది జరిగింది లేదా జరగబోయేది అని కాదు. మీరు ఎక్కువగా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నారని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఇలాంటి అరుదైన వింత కళలు వచ్చుంటే మాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి.